నువ్వు సిగరెట్ ఇచ్చావంటే నేను అగ్గిపుల్లు ఇస్తా. నో థ్యాంక్స్. నీ అగ్గిపుల్లు ఏం అక్కర్లేదు, ఇదిగో. రెండు తీసుకున్నాను. గురు వెళ్దామా? పక్క గల్లీలోనే హోటల్ ఉంది, రూముకి 500, నాకు 1500, మొత్తం 2000. హోటల్ వద్దనుకుంటే కార్లో అయినా ఓకే, 500 సేఫ్. ఏంటి గురు ఆలోచిస్తున్నావు ఈ టైంలో కూడా ముడిచి కూర్చుంటే? వర్షం కూడా బాధపడుతుంది. ఏం గురు, అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేను ఎవరో తెలుసా? మగాడు అనుకుంటున్నాను కాదా? పొగరు నీకు, అసలు నువ్వు ఆడదానివేనా? ఆడదానికి ఒక్క లక్షణమైన ఉందా నీకు? ఉన్నాయి కాబట్టే ఇక్కడ నిల్చున్నాను. నా మూడు అసలే బాగాలేదు, నన్ను విసిగించుకు వెళ్ళు. నీకు అసలు ఉంటేగా మూడు చాలా. దునియా అంతా డబ్బులిచ్చి చెయ్యించుకుంటారు, వీడికేమో ఫ్రీగా వేస్తే వద్దంటున్నాడు. నిజమే, ఆడదడిగితే అలిసే మరి. హలో, నిన్నే మళ్ళీ ఏమొచ్చింది? ఈ టైంలో వచ్చేదే. నీకెలాగో రాదు కానీ కనీసం టైం అయినా చెప్తావా? 11:30. బాప్రే బాప్, సిటీలో మగాళ్ళంతా ఏమైపోయారు? వర్షానికి ఒక్క బ్యావర్స్ గడు కూడా రావట్లేదు, ఉన్నాడేమో ఏమీ చేయట్లేదు. ఎందుకు రాపాలి? ఇదిగో మర్యాదగా చెప్తున్నా, ఆ పాట మాత్రం పాడ. ఏంటి, ఈ పాట మాత్రం పాడకూడదా? నీకు ఈ పాట విలువేంటో తెలుసా? మనసున మనసైన వాడు, బ్రతుకున బ్రతుకైన వాడు, అలాంటి వాడు మన జీవితంలో ఉంటే అదే స్వర్గం. అంతకన్నా మన యాదవ జీవితాలకు కావాల్సింది ఏముంది గురు? మన అంటావేంటి? నీ గురించి అనుకో. సరే గురు, మన ఇద్దరికి చాలా తేడా ఉంది, ఒప్పుకుంటున్నాను. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. నాకు మరో కస్టమర్ దొరికే వరకు కాసేపు నవ్వుతూ మాట్లాడొచ్చుగా. అలా చిరాకు పడతావు ఎందుకు? కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా, అలా చిరాకు పడతారెందుకు? సార్ జాగ్రత్త. నమస్తే శంకర్ అన్న. ఏయ్ అన్న అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలనే? ఏదో అలవాటైపోయిందన్న. అదిగో మళ్ళా ఎవడాడు, కస్టమరా? కాదులే, కార్ ఆగిపోయింది. ఆగిపోయిందా, ఆపిండా. చూస్తే అలా కనిపించట్లేదు సార్. ఏంది రోయ్, వాళ్ళు ఏమన్నా ఐడెంటిటీ కార్డులు పెట్టుకొని తిరుగుతారా ఏంది? సరే సర్లే. ఏ పోరి, ఆ లొల్లికృష్ణ ఆడు ఎక్కడే? నాకేం తెలుసు. నాకేం తెలుసా? నీకు ఆనికి జర ఎక్కువైందే. ఆడు ఇయ్యాల్సిన మామూలు ఇయ్యలే. ఎక్కడున్నాడో చెప్పు, దాన్ని తోలు తీసి నా యూనిఫామ్ కుట్టించుకుంటా. డబ్బు నాతో పంపించాడులే. మరి ఇందాక తెలియదన్న. నువ్వు డబ్బు గురించి అడగలేదు, కృష్ణ గురించి అడిగావు. ఏయ్, నీకు నిజంగానే బాగా ఎక్కువైందే. 2000 ఇయ్యాలే, 100 తక్కువైంది, ఏం సంగతి? ఇది మింగేసిందేమో సార్. అది మీకు అలవాటు, నాకంత కర్మ పట్టలేదు. ఏయ్ ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు, వాడు అన్న దాంట్లో తప్పేముందే? ఆ 100 నువ్వే నొక్కేసింటావు తీ బయటకి. నీ సంగతి నాకు తెలియదానే, ఏం పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నా తీ బయటకి. మీరు మాత్రం పోలీసులు అని చెప్పి జనం దగ్గర డబ్బు గుంచట్లేదా? ఆయన నాకేం తెలీదు, వాడంతా ఇచ్చాడు. ఏమన్నావే, నీ అవ్వ 100 కొట్టేసింది కాకుండా మమ్మల్ని అంటావే? నిన్ను అన్ని లోపలికి తీసుకుపోయి బొక్కలు బజాయిస్తే అప్పుడు బయటకు వస్తాయి మొత్తం పైసలని. రేయ్ రేయ్, ఏమైందిరా, ఎవరి మీదరా కోపం? సార్ మర్యాదగా మాట్లాడండి. ఏందిరో, ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి అది కాదు. అబ్బా ఏందది, అమ్మ జర ఈ నెల ఇయ్యాల్సిన మామూలు ఇస్తారా బాంచన్ అని అడగలనారా?
గట్లాడుగుతా సరిపోతుందా? వెటకారం వద్దు. ఎటకారమేంద్రా, ఇంకొక మాట మాట్లాడినామంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. రాత్రులు మేము సంసారాలు చేయకుండా మీకోసం డ్యూటీలు చేస్తా ఉంటే మీరు మాకు మాట్లాడే పద్ధతులు నేర్పిస్తారా? రే, ఈ బజార్ దానికి ఎలా మర్యాద ఇవ్వాలో నువ్వు నాకు నేర్పుతావరా? మాకే పద్ధతులు నేర్పిస్తావరా? కాల్చి పారేస్తాను ఏమనుకుంటున్నావు? శంకర్ అన్న, వదిలే వదిలే అన్న. ఆ పప్పు గడత నీకేంటి? నీ 100 రూపాయలు నేను ఇస్తాను. రా రా, పద్ధతులు కావాలన్నట్ట పద్ధతులు. నువ్వు స్టేషన్ పోరా, నేను వస్తున్నా. అలాగే సార్. ఏమంటున్నాడు? 100 రూపాయలు తగ్గిందన్నాడు. నువ్వేం చెప్పావు? లెక్క సరిపెట్టొచ్చాను. ఇడియట్, దిస్ ఇడియట్. ఏంటి గురు ఆలోచిస్తున్నావు? నువ్వెవరికైనా టిప్ ఇచ్చావా? నోనో, నాకు అలాంటివి తెలియదు. తెలీదా? అయితే బయట ఫుడ్ ఎప్పుడు తినలేదా? కాలేజీలో, ఆఫీస్లో? లేదు. అయ్యో పాపం, ఒట్టింటి భోజనమేనా? నీ పెళ్ళం అదృష్టవంతురాలు. నీలాంటి మగాన్ని మొదటిసారి చూస్తున్నాను. మర్చావు గురు. అవును గురు, నీ పేరేంటి? అభి, అభిరామ్. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సరే సరే, నాకు అర్థం కర్లే. నెలకి ఎంత వస్తుంది ఏంటి? 80,000. 80,000? నెలకు 80,000? నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? కొంచెం మర్యాదగా మాట్లాడు. మేమింతే గురు, మాకు అవేమీ తెలియవు. మా వాతావరణం అలాంటిదే. మాతో ఎవ్వడు సరిగ్గా మాట్లాడు. మేమెందుకు మాట్లాడాలి? సరే, ఎక్కడుంటావు? ఎక్కడుంటావు చెప్పు. ఖైరతాబాద్ దగ్గర. ఇంకా వేరే పని తెలీదు. కనీసం వంట కూడా రాదు. అమ్మే అన్ని చూసుకునేది. అమ్మ ఉండుంటే వేరే పని చేసుకునేదని కానీ చంపేశారు. చంపేశారా? అవును. అప్పుడు నాకు 14 ఏళ్ళు. అమ్మ పక్కనే పడుకున్నాను. రాత్రి ఎవరు అమ్మను లాక్కెళ్ళారు. అదే రాత్రి రైలు పట్టాలపై అమ్మ శవం దొరికింది. ఆ రోజే తెలిసింది అమ్మ కూడా ఇదే లైన్లో ఉందని. అప్పుడమ్మ, అప్పటి నుంచి నేను. ఎందుకు నవ్వుతావు? నమ్మేశావు కదా. అంటే ఇది కూడా? ఇది కూడా స్టోరీయే. ఇది గానీ చెప్పాననుకో, 1,000 రూపాయలు టిప్పు గ్యారంటీ. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఎందుక, నిజాలు చెప్తే కష్టాలు తీరుతాయా? ఎవరైనా డబ్బు ఇస్తారా?